వాళ్ళ మధ్యలో ఇంటి తగాదాలు ఏవో ఉంటే ఆ సివిల్ దావా కూడా కొట్టేయటం జరిగింది. ఈ రికార్డ్ అంతా కూడా ఉండి ఆ రోజు ఆర్డీఓ గారు స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసి రెవెన్యూ పీపుల్ స్వయంగా ఉండి ఈ కేసు పెట్టిన అతను రోడ్డుకి అడ్డంగా గోడ ఏదో నిర్మాణం చేస్తే ఆ గోడ రిమూవ్ చేసి పోలీసులు అతని మీద కేసు కట్టి తీసుకెళ్లిన విజువల్స్ ఫోటోగ్రాఫ్స్ సివిల్ రికార్డు క్రిమినల్ రికార్డు అంత రికార్డు ఉంచి ఆ రికార్డును సప్రెస్ చేసి 2016లో అది క్లోజ్ అయిపోతే మళ్ళీ అతనితోనే ఒక ఎస్సీ ఎస్టీ కేసు 2017లో జరిగినట్టుగా ఇదే మహబూబ్ షేక్ ఇంకొక రవి అని ఆయన ఎక్స్ జడ్పీటీసీ గారి భర్త ఆయన మీద ఇంకో అవినేని శ్రీనివాస్ అని ఆయన మీద ఈ ఎమ్మెల్యే ప్రభాకర్ మీద కలిపి మళ్ళీ అఫ్రెష్ ఇంకో కేసు రిజిస్టర్ చేయించారు పోలీసులు. ఇంకొకటి జగన్నాథపురం తోటలో ఓ 10 ఎకరాలు ఏదో ఉంది ప్రభాకర్కి, ఆ ప్రభాకర్ ఆ చుట్టుపక్కల ఎస్సీస్ చౌదరీస్ దగ్గర నుండి ఆ పొలం కాజేశాడు అని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేశాడు. దానికి సంబంధించి ఆ 10 ఎకరాల్లో ప్రభాకర్ అనే వ్యక్తికి ఒక్క అంగుళం భూమి కూడా లేదు. ఇదంతా రికార్డెడ్గా ఉన్నప్పటికీ, ప్రతి కేసుకు సంబంధించిన రికార్డు ఉంది, ఇదంతా రికార్డెడ్గా ఉన్నప్పటికీ ఎటువంటి విచారణ చేయకుండా ఎటువంటి రికార్డు పరిశీలనలో ఏకపక్షంగా ఇప్పుడు కట్టిన 11 కేసులు 12 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. కొన్ని కేసుల్లో అసలు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ప్రభాకర్కి ఏ విధంగా సంబంధం ఉందో కూడా ఏ కేసులోనూ కూడా లేదు. ఒక కేసులో అయితే ఎవరో సోమర్పాడు అమ్మాయిది డి ఫారం పట్ట గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందంట. గవర్నమెంట్ క్యాన్సిల్ చేసినందుకు ప్రభాకర్ మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. దాంట్లో పోయిన ఆఫీసర్స్ని ప్రభాకర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడని కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. ఆ ఎంప్లాయీస్ని ఎవరిని ఎక్కడా టచ్ చేయలే, ప్రభాకర్ను పెట్టారు. గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన రికార్డుకి ప్రభాకర్కి సంబంధం ఏంటో చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. నెక్స్ట్ ఎంత దారుణం అంటే వాళ్లే క్లోజ్ చేసి ఫాల్స్ కేసుని క్లోజ్ చేసిన కేసుల్లో వాళ్ళు ఆ కేసులు జెన్యున్ అని వాళ్ళు పిటిషన్ చేస్తున్నారు పోలీసులు కోర్టుల్లో. శ్రీరామారంలో దళిత స్త్రీగా రుజువు అయ్యి అతని మీద కామరెడ్డి వెంకట నరసింహారావు నాని అనే అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేసిన సందర్భంలో మళ్ళీ అది తప్పని మళ్ళీ ప్రభాకర్ని దాంట్లో కేసు పెట్టి కట్టి ఈ విధంగా పోలీసులు ఇష్టానురాజ్యం వాళ్ళ ఇష్టానుసారం కేసులకి ఫ్యాక్ట్కి న్యాయానికి సంబంధం లేకుండా వన్ వేలో రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీటన్నిటిని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే తప్పుడు కేసులు బనాయించి కోర్టుల్లో కొట్టేసిన కేసులు కూడా రీఓపెన్ చేసి ఎన్ని కేసులు పెట్టాలో లెక్కలేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిని కేసులు బనాయించి వేధించి లొంగ తీసుకోవాలనే కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయా జగన్ మా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడితేనో బెదిరి భయపడి లొంగిపోయే కార్యకర్త కాదు తెలుగుదేశం నాయకులు. ఇవాళ మీరు ఈ విధంగా కేసులు బనాయిస్తే మీకు లొంగుతారనో లొంగ తీసుకోవాలనో వాళ్ళందరి మీద కూడా ఇటువంటి తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని 4:30 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తుంటే అరెస్ట్ చేసి కేసు బుక్ చేశారు. మళ్ళీ ఓడిపోయిన అభ్యర్థితో కోర్టులో కేసు వేసి కోర్టు ద్వారా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ విప్పుగా పనిచేసిన కోన రవికుమార్ని అరెస్ట్ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వేధిస్తూ ఉన్నారు. 72 ఏళ్ల వయసు నరమేని రాజకుమారి గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ ప్రభాకర్ మీద ఎన్ని కేసులు పెడతారా కూడా ఇంకా పోలీసు అధికారులు లెక్కలేసుకుంటా ఉంది. ఈ మంచి పద్ధతి కాదు. వాళ్ళు నిజాయితీగా పనిచేసిన 3 అధికారులను సస్పెండ్ చేశారు. అంటే పోలీసులు చట్టాన్ని అనుసరించి పనిచేస్తే కూడా సస్పెండ్ చేస్తారన్నమాట. ఎవరైతే చట్టాలు ఉపయోగ చేసి నిజాయితీగా పనిచేసిన అధికారులను సస్పెండ్ చేశారు, అత్యుత్సాహంగా వాళ్ళ కేసులు బనాయిస్తారు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా మీ కన్సర్న్లో జరుగుతూ ఉంది. మీరే ముఖ్యమంత్రి కార్యాలయం ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంది. ఇవాళ జిల్లాలో కానీ బయట కానీ ఒకటే మాట చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని
ఉదయం సాయంత్రం ఏ ప్రజాప్రతి మీద ఎన్ని కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు బుక్ చేయాలి, ఏ సెక్షన్లు పెట్టాలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు పనిచేస్తూ ఉంది. ఆత్మాభిమానం దెబ్బతిన్న కోడెల శివప్రసాద్ గారు మరణం ఇవాళ రాష్ట్రాన్ని మొత్తాన్ని కదిలించింది. పల్నాడులో మొన్న ఆయన అంతిమయాత్రలో కూడా ప్రజలు పెట్టిన శాపరాధాలు కానీ ప్రజలు అన్న మాటలు కానీ ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. కక్ష సాధింపు కక్ష రాజకీయాలు రాజకీయాల్లో మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి కక్ష సాధింపు కార్యక్రమాలకి ఎవరి మీద కూడా పాల్పడలేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం తప్ప ఎదుటి వాళ్ళు వేధించాలి, తప్పుడు కేసులు బనాయించాలి, జైళ్ళలో పెట్టాలని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. వీటన్నిటి కూడా మూల్యం చెల్లిస్తారు, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. మొన్న లాయర్ గారిని కూడా అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. వాళ్ళు మేము వీటన్నిటి మీద కూడా పోరాటం చేస్తాం తప్పకుండా. ఏదైతే రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఈ వారంలో ముఖ్య నాయకులంతా కూడా వచ్చి ప్రభాకర్ని పరామర్శిస్తారు, అలాగే కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి ఇవాళ కుటుంబ సభ్యులు చూసుకుందామని ఎవరిని పలకరిద్దామని చెప్పి ఇంటికి వచ్చాడు ప్రభాకర్. చెప్పి ఇంటి వస్తే ప్రభాకర్ని అరెస్ట్ చేయడానికి 1000 మంది పోలీసులు పెట్టారు, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మొత్తం తీసుకొచ్చారు. నేను వస్తున్నాను, అలానా ఫ్లైట్కి వస్తున్నాను, అలానే టైంకి వస్తున్నాను, మా ఇంటికి వచ్చి మా భార్యని తండ్రిని అందరిని చూసి వెళ్తానని చెప్తే ప్రభాకర్ని పట్టుకెళ్ళిన విధానం కానీ లాక్కెళ్ళిన విధానం కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది అధికారులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటువంటి కుట్ర రాజకీయాలు తెరదించండి, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి తెరదించమని కోరుతున్నా. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. వాళ్ళ కార్యకర్తల నాయకులు కానీ బ్రహ్మాండంగా కుటుంబానికి అండగా ఉన్నారు. వాళ్ళ చాలామంది కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మీద, ఎస్సీల మీద, బీసీల మీద, ఓసీల మీద, మైనార్టీల మీద, మహిళల మీద, ఎంతోమంది వాళ్ళ మీద, కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు బనాయించారు. ఇంటికి వచ్చి ఇంట్లో సామాను పగలగొట్టించి మళ్ళీ ప్రభాకర్నే ముద్దాయిగా ఆ కేసుల్లో పెట్టారంటే ప్రభాకర్ ఇంటికి రాకుండానే ప్రభాకర్ ఏమని ముద్దాయి, ఎంత అరాచకం చేయాలి, ఎంత అరాచకం చేయాలి. ఎస్సీ లీడర్ల మీద రౌడీ షెడ్యూల్ ఓపెన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులు అందరి మీద బనాయిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుంది తప్పకుండా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అట్లాగే తప్పకుండా రాష్ట్ర ముఖ్య నాయకులు కూడా అందరూ కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని, ప్రభాకర్ని పరామర్శిస్తాం. అట్లా ఇదే కాకుండా అటు కోన రవికుమార్ని, అట్లాగే ఎక్కడైతే ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి కష్టం వచ్చినా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు నాయకులంతా కూడా వెళ్ళి వాళ్ళ తరఫున పోరాటం చేస్తారు, వాళ్ళకు అండగా నిలబడతారు. దాని కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉన్నారు, అలాగే ప్రభాకర్కి అండగా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు.